పీజీ వైద్య విద్యార్థిని ప్రీతిని సీనియర్ అయిన సైఫ్ టార్గెట్ చేశాడా ఉద్దేశపూర్వకంగానే అందరి ఎదుట అవమానకరంగా మాట్లాడాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది వాట్సాప్ గ్రూప్ లో ప్రీతిపై సైఫ్ అభ్యంతరకర పోస్టులు పెట్టినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది ఇక ఈ ఘటనపై జాతీయ మానవ కమిషన్ కూడా స్పందించింది ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా అండగా ఉంటామని ప్రీతి కుటుంబానికి భరోసా ఇచ్చింది వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ అనస్తీషా విభాగం విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది ప్రస్తుతం ఆమెకు ఎక్మో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు చెబుతున్నారు నిమ్స్ డాక్టర్లు అలాగే డయాలసిస్ కొనసాగుతోంది ప్రీతి ఆరోగ్య పరిస్థితిని వివిధ విభాగాలకు చెందిన డాక్టర్ల బృందం పర్యవేక్షిస్తోంది ప్రీతి ఆత్మహత్యాయత్నానికి సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులే కారణమని దర్యాప్తులో తేలింది అందరి ఎదుట అవమానకరంగా మాట్లాడడంతో పాటు వాట్సాప్ గ్రూప్లోనూ ప్రీతిని ఇబ్బంది పెట్టేలా మెసేజ్లు పెట్టాడు సైఫ్ దీనిపై సైఫ్ను వ్యక్తిగతంగా ప్రశ్నించింది ప్రీతి తనను టార్గెట్ చేస్తూ గ్రూప్ లో చాట్ చేయడం సరికాదని చెప్పింది ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని అలాగైతే మీ తేనెని ఒక కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మచ్చు ఏదైనా ఉంటే హెచ్ఓడిల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించినట్లు తెలుస్తోంది దీంతో సైఫ్ మరింత రెచ్చిపోయినట్లు తెలుస్తోంది సైఫ్ తనను వేధిస్తున్నాడని స్నేహితులతో చాటింగ్లో చెప్పింది ప్రీతి సీనియర్లను జూనియర్లు సార్ అని పిలవాలనే కల్చర్ ఉండగా ప్రీతి ప్రశ్నించే తత్వం సైఫ్కు మింగుడు పడలేదు దీంతో వేధింపులు ఎక్కువయ్యాయి ఈ క్రమంలోనే ప్రీతి ఆత్మహత్యకు ఎత్తించినట్లు పోలీసుల విచారణలో తేలింది సైఫ్ అనేది అతను ఎవరైతే అతని ఉద్దేశాలు బయటకు అలా చెప్తున్నా గాని అతను వేరే ఫ్రెండ్స్ తోటి లేదా వాళ్ళ వేరే కొలీగ్స్ తోటి చేసిన చాట్స్ లో ఈ అమ్మాయి కొంచెం ఎక్కువ చేస్తుంది సహకరించని కూడా ఇతను రిక్వెస్ట్ చేస్తూ కూడా చాట్స్ పెట్టాడు అన్నమాట సో అంటే ఇతను టార్గెటెడ్ గా ఈ ఎమఐ మీద పోతున్నాడు అనేది స్పష్టంగా మనకి కనబడుతుందన్నమాట అంటే సైఫ్ చాట్స్ ఒకటి ఈ అమ్మాయి చేసినటువంటి చాట్స్ వేరే ఫ్రెండ్స్ తోటి చేసిన చాట్స్ ని గ్రూపుల్లో జరిగిన చాట్స్ ని అన్నిటిని కూడా మనం తీసుకొని ఎల్ఐ చేయటం కూడా జరిగింది అన్నమాట డాక్టర్ సైఫ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు ప్రీతిని వేధించినట్లు అతడి మొబైల్ నుంచి కొన్ని ఆధారాలను సైతం సేకరించారు దర్యాప్తులో దొరికిన ఆధారాల ప్రకారం సైఫ్ పై వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టి అరెస్ట్ చేశారు కోర్టు ఆదేశాలతో రిమాండ్ కు తరలించారు సైఫ్పై కాలేజీ పరంగా కూడా చర్యలు చేపట్టనున్నారు అధికారులు నిమ్స్లో చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థిని ప్రీతిని పరామర్శించారు వైద్య ఆరోగ్య మంత్రి హరీష్ రావు రెండు రోజుల మెదక్ జిల్లా పర్యటనను ముగించుకుని నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు మంత్రి నేరుగా నిమ్స్కు వెళ్లి ప్రీతి ఆరోగ్యంపై వైద్యాధికారులతో సమీక్షించారు ఆమెకు అందిస్తున్న వైద్యం గురించి నిమ్స్ ఇన్ఛార్జ్ డైరెక్టర్తో పాటు చికిత్స అందిస్తున్న ప్రత్యేక వైద్య బృందాన్ని అడిగి తెలుసుకున్నారు మంత్రి ప్రీతికి అత్యుత్తమ వైద్యం అందించాలని అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని డాక్టర్లను ఆదేశించారు హరీష్ రావు ప్రీతి కుటుంబ సభ్యులను ఓదార్చారు మంత్రి ప్రీతి కోలుకుంటుందని వాళ్లకు ధైర్యం చెప్పారు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు అలాగే ప్రీతి ఆత్మహత్యాయత్నానికి దారితీసిన పరిస్థితులపై నిష్పాక్షికంగా విచారణ జరుగుతుందని దోషులు ఎంతటి వాళ్లైనా కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు మంత్రి హరీష్ రావు ప్రీతి వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీ కేసు నమోదు చేసింది ఈ వ్యవహారంలో పలువురు ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసింది ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని తేనె సాగు చేస్తున్నారా అలాగైతే మీ తేనెని ఒక కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మచ్చు